రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్యామ్ 80,000 రూపాయల లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డాడు. కొత్వాల్గూడలోని టింబర్ డిపో పర్మిషన్ కోసం వెంకటేష్ అనే వ్యక్తి దరఖాస్తు చేసుకున్నాడు. పర్మిషన్ కోసం ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సెక్షన్ ఆఫీసర్ విర్యా నాయక్ 80,000 రూపాయలను డిమాండ్ చేశారు. దీంతో వెంకటేష్ అనిస అధికారులను ఆశ్రయించాడు. విచారణ చేపట్టిన ఏసీబీ అధికారులు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అనిస అధికారులు ఎఫ్ఆర్ఓ కార్యాలయం, శ్యామ్ కుమార్ మరియు విర్యా నాయక్ నివాసాల్లో సోదాలు నిర్వహించారు. శంషాబాద్ కొత్తాలగూడ రోడ్ ఒక టింబర్ డిపో ఓపెన్ చేయడానికి ఒక అప్లికేషన్ పెట్టుకున్నాడు. ఇక్కడ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ గంగపాడులో పెట్టుకుంటే దాన్ని వాళ్ళు ప్రాసెస్ చేశారు. ప్రాసెస్ చేసే ముందు ఒక 80,000 ఇస్తేనే నీకు ఈ లైసెన్స్ వస్తుంది, టింబర్ డిపో లైసెన్స్ వస్తుంది, లేకపోతే రాదని ఇక్కడ ఉన్న పీరియా నాయకు సెక్షన్ ఆఫీసరు, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసరు డిమాండ్ చేసింది. దాని మీద మేము ఎంక్వైరీ చేశాము. వీళ్ళ డిమాండు కరెక్టే అని మాకు ప్రూవ్ అయింది. దాని మీద ఈరోజు వెంకటేష్ గారు 80,000 రూపాయలని పీరియా నాయకు తీసుకుంటుండగా మేము ఆయన రెడ్ హ్యాండ్ పెట్టుకున్నాం. ఇద్దరిని కూడా మేము అదుపులో తీసుకున్నాం. ఈరోజు పంచనామా చేసిన తర్వాత వాళ్ళని అరెస్ట్ చేసి రేపు ఏసీబీ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాము.